చావుకి వచ్చినట్టు అవినాష్ పెళ్లి కార్తిక్ చావుకి వచ్చింది. పాపం కార్తిక్, వాడి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తిక్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. నిజంగా నా కర్మ కాలిపోయిందండి. లేకపోతే ఏంటండి, మా డాడీ ఫోన్ చేసి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని సావ దొప్పుతున్నాడు. ముదిరిపోయిన బెండకాయ ఉన్న సుదిరికే పెళ్ళవలేదు. బెండకాయ అండి, నాకు అప్పుడే పెళ్లి ఏంటండి. అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా బాబు గారు? పెళ్ళంటే పిల్లల చేతిలో పెత్తనం, భర్త అంటే భార్య చేతిలో బానిసత్వం. ఆ బానిసత్వం నాకు వద్దండి. ఏమనంటే పెళ్లి చేసుకొని చావు పెళ్లి చేసుకొని చావు అంటారు. పని చేయమని చెప్పండి, ఉరేసుకోమని చావమని చెప్పండి, 10 నిమిషాల్లో గిరగిలా కొట్టుకొని చచ్చిపోతాను. విషయం నాగమని చెప్పండి, 2 గంటలు నురుక్కొని చచ్చిపోతాను. పెళ్లి చేసుకొని చావమంటే 60 ఏళ్ళు సార్, 60 ఏళ్ళు పెళ్లి చేతిలో చస్తూ బతకాలి సార్, చస్తూ బతకాలి. ఫోన్ చేస్తాను మళ్ళీ. హలో, నేను చెప్పిన మ్యాటర్ ఏం చేసావు నానా? నేను మళ్ళీ చెప్తున్నా, నేను పెళ్లి చేసుకోను చేసుకోను చేసుకోను. అరే ఎందుకు చేసుకోవు? నువ్వు చేసుకోకపోతే నేను మీ అమ్మ కలిసి ఉరేసుకొని చచ్చిపోతాం. ఇప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పేసి కవర్ చేసుకోవాలి, లేకపోతే నిజాన్ని చచ్చిపోతారు. నానా మీకు నిజం చెప్పాలి నానా. ఏంటి? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఏంటి? అవును నానా, మా ఆఫీస్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానా. ఒరేయ్, ఎవరికో న్యాయం చేయడానికి మాకు అన్యాయం చేస్తావారా? క్షమించండి నానా, జరిగింది ఏదో జరిగిపోయిందిలే గానీ ఆ కోడలు పిల్లలు తీసుకుని మన ఇంటికి వచ్చాయి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంటికి రానిపోతున్నా నా ఇంటికి బయటకి పంపించాలి. మీకు అర్థం కావట్లేదు. ఒరేయ్, నాకున్నది నువ్వు ఒక్కడే కొడుకు కదరా, పర్లేదు పట్టుకొచ్చాయి. నానా మీకు అర్థం కావట్లేదా? హలో నానా, తీసుకొని రమ్మన్నా. అబద్ధం చెప్పి తప్పించుకుందాం అంటే లేకపోయినేంటి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐడియా, కార్తిక్ గారికి ఫోన్ చేద్దాం, వాడే ఏదో ఒక ఐడియా చెప్తాడు. హలో ఏంట్రా, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నా. అరే అర్జెంట్ గా వచ్చేరా. ఏంటి ఎందుకు? అందుకు. ఓహో అందుకు, అయితే వచ్చేస్తున్నా. వచ్చాయి. ఫిగర్ కత్తిలా ఉంది. అది కాదురా, మా డాడీ ఫోన్ చేశారా, పెళ్లి చేసుకోమని చెప్పాడు. చేసుకో, పెళ్లి చేసుకో అబద్ధం చెప్పాను, అమ్మాయిని తీసుకో ఇంటికి రమ్మని చెప్పాడు. అయితే అమ్మాయిని తీసుకుని వెళ్ళాల్సిందే మరి. అందుకే నేను లేడీ గెటప్ వేసుకున్నా. అరే స్కిట్ లో అంటే చెప్పు, లేడీ గెటప్ వేస్తా, కానీ మీ ఇంటికి వచ్చి డ్రామా చేయాలంటే రావాలి కదా. నేను అసలు అదే ఒక్క 2 రోజులు నువ్వు మగాడు మర్చిపోరా ప్లీజ్. ఒరే నేను వేసే గెటప్ లకి మా ఇంట్లో వాళ్ళు మా ఊర్లో వాళ్ళు నేను మగాడు అనే విషయం మర్చిపోతున్నారా? ప్లీజ్ రా, నా కోసం లేడీ గెటప్ ప్లీజ్. 2 డేస్ రా. 2 డేస్ కదా, ఖచ్చితంగా 2 డేస్. సరే అదే ఒక విషయం చెప్పాలా, నేను లేడీ గెటప్ వేస్తే గెటప్ లా ఉంది, నువ్వు లేడీ గెటప్ వేస్తే మంచి సెటప్ లా ఉంది రా. ఏంట్రా సెటప్ అంటున్నావు? దుబాయ్ కు బాంబేకి తీసుకెళ్ళి ఏర్పాటు చేయలేగా. ఏదిరా ఇదేనా మీ ఇల్లు? పదా అమ్మా, లేడీ గెటప్ లేడీ లేడీ అమ్మా, నేనే లేడీ అమ్మా. నానా ఏమ్మా రాక రాక వచ్చావు, కుడికాలు లోపల పెట్టిరా. అరే ఏం చేస్తుందిరా? అంటే అమ్మాయి సిటీ అమ్మాయి కదమ్మా, పద్ధతులు తెలియవమ్మా. అమ్మాయి ఇట్రా, దిష్టి తీయాలమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి. ఇదిగమ్మా ఒకసారి ఊయి. నా మొహం మీద కాదమ్మా, చేతిలో ఊయి. అంటే మొహం చూస్తే ఉయ్యాలనిపించింది. కుడికాయ లోపల పెట్టిపోమ్మా. ఓకే. ఏంటన్నా ఎడవడం ఏంటి? ఫస్ట్ నైట్ రా. ఎవరిది? నీదే. నా ఫస్ట్ నైటా? ఓకే ఫస్ట్ నైట్ ఉందా? ఫస్ట్ నైట్ నాన్న, నాకు వెళ్ళే సంవత్సరం అయిపోయింది, ఆల్రెడీ నా గట్టం ఎప్పుడూ అయిపోయింది. మన మంచం మీద తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు చేసిన ఆ మంచం మీద జరగడరా గట్టం అంటే? అయ్యో నాకు ఎప్పుడు అయిపోయింది నా గట్టం. వెనకటికి నీలాంటి వాడే సంవత్సరం అంతా కత్తిసాన పెట్టి యుద్ధానికి పోరా అంటే మంగళవారం అని వెనకొచ్చాడంట. లేడీ గెటప్ ఏమన్నావు చేసా, కానీ ఇలాంటి శోభనాలు ఏంట్రా ఇది? నేను ఒక్క సెకండ్ కూడా ఉండను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, ఒక్క సెకండ్ కూడా ఉండను. ఏమా కోడలి పిల్ల, మా ఇంటికి వచ్చే కోడలికి 7 వారాలు నగలేద్దాం ఎప్పటి నుంచి అనుకున్నానమ్మా. ఇదిగోమ్మా, ఇది ఒక వారం నగనా? ఒక వారం నగరమ్మా, రేపటి వారం నగలు. ఓకేనా? అయ్యా నువ్వు జోకులు. థ్యాంక్ యూ అత్తమ్మా. ఓకేమ్మా. అదేంటి వెళ్తా అని చెప్పావు, మళ్ళీ వచ్చావంటే 7 వారాలు నగలు అన్నారుగా. సరే కూర్చో. ముందే మా నాన్న అనుమాన పక్షి, ఏం చేయకుంటే డౌట్ వచ్చేస్తుంది. శోభనం జరగాలని మళ్ళీ శోభనం పెడతాడు. ఏంటండి చూసావా, ఆడు నా కొడుకే, నా పోలిక పులి. పులిక్కడా ఓయబ్బో, కానీ ఆ పులికే వేటాడడం చేత కాదు. మూసుకొని పడుకోండి. అప్పుడే తెల్లారిందా అమ్మాయి. అమ్మాయి నువ్వు వస్తున్నావని చెప్పి చాలా వెరైటీ వంటలు చేసి పెట్టాను. కూర్చో అమ్మా, నువ్వు కూర్చో. ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ రెండో వారం నగలు కూడా ఇస్తే ఫుడ్ తిని కొంచెం 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 వాంతులేంటి ఏమంటాయ్. అమ్మాయి నీళ్ళు పోసుకుందండి. అమ్మా అర్థం కావట్లేదు. నీ మొహోరా, నేను చూశాను కదా. నీకు డౌట్ ఉంటే డాక్టర్ పిలిచారు. డాక్టర్ అని చెప్పేవనుకో, నువ్వు అమ్మాయికి అని తెలిసిపోతుంది. అమ్మా ఒక్క నిమిషం, నీళ్ళు వేసుకుందామ్మా. రోజు పోతాను ఒకసారి. అమ్మాయి నీళ్ళు పోసుకొని 3 నెలలు అవుతుంది. అవును, పొట్టేంటండి ఇంకా పైకి కనిపించట్లేదు. నిజమే, మా అమ్మ నాకు డౌట్ వచ్చింది. పొట్ట కనిపించట్లే అన్నారు. ఎందుకని ఏదో ఒకటి చేద్దాం రా. అమ్మా అబ్బా అమ్మా, అదేంటమ్మాయి నిన్న ఒకలాగున్నా ఇప్పుడు సడన్ గా పూరి ఉబ్బినట్టు గుబ్బింది. అమ్మాయికి ఎలా నెల నిండాయి. ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో అమ్మాయికి సీమంతం చేద్దామండి. అబ్బాయికి శ్రీమంతం ఏంటి అంటే పుట్టబోయేది అబ్బాయే కదా. శ్రీమంతం ఎందుకు అంటున్నాడు? అబ్బాయి పుడుతున్నాడు, ఖచ్చితంగా శ్రీమంతం చేయాలి. కూర్చో. పేరేంటమ్మాయి? నా పేరు సౌందర్య. సౌందర్య చాలా బాగుంది పేరు. మీకు గాజులు వేయడం వచ్చా? గాజులు ఇలా వేయరు, హైదరాబాద్ లో అయితే ఇలా వేస్తారు. అవునా? ఇంకో హైదరాబాద్ ఇక్కడ దాకేస్తారు తెలుసా. ఏమే శాంతి, ఎంత బాగుంది ఏంటి. భాగ్యనగరంలో ఇక్కడ కూడా వేస్తారు. అవునా? ఏంటి బ్యాంగిల్స్? అవును. వెళ్ళొస్తాను బొక్కదానా. మాకు వెళ్ళరాను పుట్టినారా. అమ్మాయికి 9 నెలలు అవుతుంది, ఇంకా కడుపులో నొప్పులు రావట్లేదు. ఏంటండి గురుడు నొప్పులు రావట్లేదు? నొప్పులు రావట్లేదండి. అమ్మా నొప్పి, అయ్యో నొప్పి, అయ్యో నొప్పి. ఏంటమ్మా నొప్పి? గురుడు నొప్పులా? మంత్రసాని తీసుకొచ్చాండి. నొప్పులు వచ్చాయి రామ్మా. అబ్బాయి పుట్టాడా? అమ్మాయి ఖచ్చితంగా అబ్బాయి. ఈ కళ్ళతో చూశాను. మనకు మనోరండి. ఖచ్చితంగా అబ్బాయి. నేను కూడా చూశానండి. తెలిసిపోయిందా మొత్తం? అంటే నాన్నది Let's start with Naga Babu sir. Okay, entertain చేశారు. Thank you sir. Last లో ఫినిషింగ్ టచ్ కూడా బాగుంది. Good. రోజా గారు బాగుంది. Very nice. Thanks నాన్న. ఇక బయలుదేరదాం. అదేంటి పెళ్లి చేసుకుంటానన్నా? ఎవరు చెప్పాడు నేను చేసుకుంటానని? నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్తాను కదా, ఇంత బ్యాంక్ దాకా వచ్చా నేను. నా బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోలేదేంటి? నేనేమో పెళ్లి చూపులకి వెళ్తున్నాను, నువ్వు రావాలన్నాయా? పక్క పక్క పడయా అమ్మాయి. నానా ఏమండి మీ పేరేంటి? సరళ. సరళ రష్మి లావ్ అయిపోతుంది. మాట్లాడుతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? యోగా ఉంది, యోగా చేస్తావా? ఆ యోగా నేర్చుకుంటానండి. నేను యోగా మాస్టర్ కి ఫోన్ చేస్తా, యోగా బాగా నేర్చుకో. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మా ఆవిడ స్లిమ్ అవ్వాలి. ఈ నెల రోజులు మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నాం. ఇంకా నా చేతిలో పెట్టారుగా, నీకు వర్రీ ఆకలేదు, నీకు వర్రీ ఆకలేదు. మీరు ఆగండి సార్. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని రెండు చేతులు ముందు పెట్టి మీ చేతులు నా చేతులతో రుద్దండి. నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావు ఇంద్రా. ఇప్పుడు అరచేతులు అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది. నా బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నది, నాకు కూడా కలిపి. ఖాళీ ఉన్నా రుద్దుకోవచ్చుగా. ఐఎమ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. నాకు చావంటే భయం లేదు సార్. అస్సలు భయపడవా? ఎవరు చెప్పారు సార్ భయపడ్డానని? డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు భయపడుతుంది సార్, మా ఆవిడ ఎప్పుడైనా కొడుతుంటదా అనేది. నాదొకటే ఒక కోరిక సార్, చావు నా ఎదురుగున్నప్పుడు నా మొహంలో చిరునవ్వు ఉండాలి, నా ముందు మా ఆవిడ ఉండాలి, దాని వెనకాల ఉండాలి, అది పైకి పోవాలి. అరే రంజిత్, ఎవడరా రంజిత్ అని పిలుస్తున్నావు? ఏంట్రా కమేష్? ఒరే కామే, కలిసి ఏంట్రా ఎక్సైట్మెంట్ లేదు? ఏ కొంచెం టెన్షన్ లో ఉన్నా లేరా? మీ ఆవిడ కొట్టింది కదా? మా ఆవిడ కొట్టింది నీకెళ్ళేసరా? ఫేస్బుక్ లో చూసాను నేను కూడా వీడియో. షేర్ చేసావా? లేదు, వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. లాస్ట్ ఇయర్ నువ్వు కానిస్టేబుల్, సడన్ గా ఇయర్ నువ్వు సీఐలు అయిపోయారా? లాస్ట్ ఇయర్ లక్ష్మి తిరిగావు, ఇప్పుడు కైలో తిరగట్లేదు.